हेलो फ्रेंड, अखिल पांडे शो में आपका स्वागत है। दोस्तों, जाति रत्नलू मूवी से बहुत सारा कॉमेडी सीन्स पर हम रिएक्शन दे रहे हैं। आखिरी सीन ऐसा था कि वो जो पॉलिटिशियन थे उनका कुछ मर्डर जैसा कुछ हो जाता है एंड ये तीनों पता नहीं फंस जाते हैं। मैंने जो भी कार्टून उसमें भी बहुत सारा कॉमेडी होता है, जो मोस्टली वो जो हार्ट ब्रेक वाला गाय है उसका ज्यादा कॉमेडी मुझे लगा उस टाइम, बहुत अच्छा था। एंड इसमें हमको रवि एंड इसमें वेनेना किशोर जी का भी एंट्री हमको देखने मिला था, है ना। तो दोस्तों ये उसके बाद का इंटरवल था, यस। तो दोस्तों इंटरवल के बाद ही बहुत लोगों ने बोला है कि एक जबरदस्त एक सीन है, कोर्ट रूम सीन है कुछ, जिसमें शायद हमको हमारे प्यारे ब्रह्मानंदम सर देखने मिल सकते हैं। एंड कोर्ट रूम सीन है बहुत, ये एक्चुअली चर्चा में हमेशा मैं देख रहा हूँ कमेंट सेक्शन में और बाहर भी, ये कोर्ट रूम सीन के बारे में बहुत बात हुआ था कि कोई अच्छा कॉमेडी सीन सब है शायद। एंड ये शायद एक या दो बार है सर मूवी में कोर्ट रूम सीन। ओके, तो दोस्तों ये देरी नहीं करते हैं, ये जो फर्स्ट कोर्ट रूम सीन है इस मूवी से देखते और अपना रिएक्शन देते हैं। आइए दोस्तों। ఏం సార్ ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నారు? జడ్జి ఎవరో తెలుసా? జస్టిస్ బల్వంత్ చౌదరి. బల్వంత్ చౌదరి వీళ్ళ ముగ్గురు ఎమ్మెల్యే చాణిక్యే డెడ్ బాడీని కార్ లో పెడుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఏదో ఫార్మాలిటీ కోసం నాలుగు ప్రశ్నలు అడుగుతాను. హైదరాబాద్ ఎందుకు వచ్చారు అంటే సార్? సెటిల్ సెటిల్మెంట్ లో దందాల కోసం చూడాలి. యూత్ పార్టీ అంటే బారుకో పబ్బుకో రెస్టారెంట్ లో పెడతారు. మరి మీరేంటి జైలుకి వెళ్ళారు అంటే సరదా? వీళ్ళకి జైలుకి వెళ్తే సరదా ఇవ్వడానికి. ఎగ్జాక్ట్ గా బాడీని చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఏమని సార్ పాతేసిద్దాం అనుకున్నాము. ఓ, తప్పు చేసావన్న ఫీలింగ్ ఏమైనా ఉందా? ఎందుకుంటా సార్? ఓహో, కనీసం పశ్చాత్తాపట్టం అంటే ఇంత చేసిన తర్వాత కూడా కనీసం ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా ఉన్న వీళ్ళు కరడు కట్టిన నేరస్తుల కంటే భయంకరమైన వాళ్ళు. వీళ్ళని ఏ మాత్రం క్షమించకుండా కఠినంగా శిక్షించాల్సిందిగా కోర్టు వాడిని కోరుతున్నాను. మీ తరఫున వాదించడానికి ఎవరైనా ఉన్నారా? మా కేసు మేమే వాదించుకుంటాం యువర్ ఆనర్. తీర్పు కూడా మీరే ఇచ్చుకోండిరా. రండి రండి సార్. సారీ సార్, అదేదో ఫ్లో లో వచ్చేసింది. ఫ్లో మే వో ఆఫ్ ఈ చర్రా కి నాట ఫీల్ అవుతుంది. ఇల్ల అవి వో సమజ్ నీ పడా నే సిచువేషన్ కి తంగ యే సీరియస్ హై. ये तो बोलते चीट पास को उसको तो डांस पसंद है। अच्छा, ये है उसको प्रोफेसर, वो साइड से भी एक बीट में आ रही है पर सबको हटा के। नाको वाले तो जीरो नॉलेज, ये जीरो नॉलेज, ये तो चीट पट्टी पास है तो आउट है। ये उसके ये फिनिश कर खत्म। ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. చెప్పారు కదా లాయర్ లేదమ్మా, నువ్వేదో చట్టానికి ఎవరు చుట్టాలు కాదు సార్. అయితే చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో కేసు గురించి చెప్పు. వంద మంది దోషులు తప్పించుకోవచ్చు సార్, కానీ ఒక్క నిర్దోషి కూడా. అచ్చా, కమ్ టు ద బెంచ్. ఏ కాలేజ్? కాలేజ్ అది దొంగ సర్టిఫికెట్. ఇక నాకు లాస్ట్ కేసమ్మా,
తెలుస్తుంది. సినిమా డైలాగులతో పాటు కొన్ని సెక్షన్ల నెంబర్లు కూడా చెప్పమ్మా, లేకపోతే నా మీద. ఇంకేం మాట్లాడకు సార్. ఆ రోజు వీళ్ళు పార్టీకి వెళ్ళిన మాట నిజమే. చెప్పు చెట్టి మంచి ఫ్లో చెప్పు చెప్పు. మూర్ఖ ముసలం తినడానికి వెళ్ళిన మాట నిజమే. చెప్పు. ఎమ్మెల్యే బాడీ వీళ్ళ రూమ్ లో దొరికిన మాట నిజమే. చివరికి వీళ్ళు ఎమ్మెల్యేని చంపాలనుకున్నది కూడా. అంటే సార్, ఒకవేళ జోగిపేట నుంచి ఇక్కడికి వచ్చి పక్కా స్కెచ్ తో ఎమ్మెల్యేని మర్డర్ చేయాలనుకుంటే వాదోపవాదాలు విన్న తర్వాత నాకు అసలేం విన్నట్టే లేదు కాబట్టి కేసును వాయిదా వేస్తా. సెక్షన్ల పేరుతో సిటీ బస్సుల నంబర్లు పెట్టి మాయ చేసిన ఫ్యామిలీ గారిని మందరిస్తున్నాను. ఆవిడ మాటలు విన్న తర్వాత ఈ ముగ్గురు మీద అనుమానం పెరిగింది. ముందే జైలు నుంచి చెంచల్ కూడా జైలుకి తరలించవలసిందిగా కోర్టు వారి ఆదేశించింది. జవాలి మరే అచ్చా సర్ప్రైజ్ థా వో లడ్కి యాక్చువల్లీ లాయర్ థీ, లా పఢ్ రహీ థీ. వో బోలే నహీ థీ, క్యా పఢ్ రహీ హై. ఔర్ వో లేకిన్ యే జరూర్ బోలీ థీ, చీట్ మార్ కే పాస్ హుయీ థీ, ఆతా కుచ్ నహీ హై మేరే కో, జీరో నాలెడ్జ్ థీ, ఉస్కో పతా థా. ఇసిలే పెహ్లే సే పతా థా, టెన్షన్ హో గయా హై. తూ మత్ బోల్, ఇస్సే మత్ లడో. ఇతనే దినో బాద్ బ్రహ్మానందం సార్ కో దేఖి ఇతనా అచ్చా లగ్ రహా హై మన్ సే. అరే వో ఛోటా ఛోటా డైలాగ్ మే ఉన్కో దేఖి హసీ ఆ రహా, ఛోటా ఛోటా డైలాగ్ క్యా ఎంట్రీ మే హసీ ఆనా స్టార్ట్. దేఖతే హీ బలవంత రాయ్ బలన్ చౌదరీ హసీ ఆనా స్టార్ట్. అండ్ ఉన్కా మనే ఐసీ బేమత్లబ్ కా వో జో పిక్చర్ రైట్ మే కా దర్బాన్ ఖడ రహా థా, ఉస్కో దేఖి కుచ్ కామెడీ చల్ రహా హై. ఉస్కో దేఖి ఫస్ట్ టైమ్ సైలెంట్లీ క్వాలిటీ నీ బోల్ పై తమిళ సమాజ్ ఫేక్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ లాయర్ ఏక్ దో సెక్షన్ మాలూమ్ నహీ కుచ్ నహీ బస్ కా నామ్ బోల్ రహీ హై 10Y 133 మజా ఆ గయా. జబర్దస్త్ సీన్ థా యా, కామెడీ పురా లైక్ ఇతనా అచ్చా లగ్ రహా హై బ్రహ్మానందం సార్ కో దేఖ్నే సే. అండ్ ఇస్మే నవీన్ పోలీస్ అడ్డీ భీ యాక్చువల్లీ హైలైట్ తీనో హీ అచ్చా కియే, బట్ జో మేజర్ మేజర్ థా నవీన్ పోలీస్ అడ్డీ కా థా అండ్ జో రవి కా రైట్ మే వో ఉస్మే భీ సీరియస్ నహీ హో లోగ్ క్యా కర్ రహే, కభీ సీరియస్ నహీ హో, కభీ నహీ కుచ్ భీ బోల్ రహా హై పురా హై నా. एंड उसका बेचारों का एक एक वर्ड लेके वो दूसरा लॉयर उनके साथ खेल ले रहा था, सेटल होने आया था, सेटलमेंट के लिए, सेटलमेंट के लिए आया और भी क्या क्या. वो तो बड़ी मजा आया देखने के लिए, है ना. अच्छा था, मस्त सीन था दोस्तों, अच्छा लगा. इसके बाद कभी और जो कॉमेडी सीन सब होगा हम ट्राई करेंगे जरूर आपके साथ शेयर करने के लिए. तो ठीक है फिर दोस्तों, होप करते हैं कि आगे वाला जो सीन्स है उसमें अगर आप फिर से कुछ कोर्ट रूम सीन है तो आपको ब्रह्मानंदन सर देखने मिले. इसी आशा के साथ दोस्तों चलिए ये वीडियो यहीं तक, तब तक के लिए अलविदा, टेक केयर, बाय.